నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ద సిబిఐ ఆర్గ్యూడ్ దట్ జగన్ హ్యాస్ నౌ బికమ్ సీఎం అండ్ హ్యావ్ ఎనార్మస్ పవర్స్ విత్ విచ్ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద విట్నెస్ అండ్ ఆల్టర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు హిస్ కేసెస్. ద సిబిఐ స్టేటెడ్ దట్ ఇట్స్ ఆల్రెడీ 10 years సిన్స్ కేసెస్ వర్ బుక్డ్ అగైన్స్ జగన్ అండ్ దే ఆర్ స్టిల్ ఇన్ డిశ్చార్జ్ పిటిషన్ స్టేజెస్ అండ్ ఇఫ్ వి మోర్ ఎగ్జెంప్షన్స్ ఆర్ గివెన్ టు జగన్ దీస్ కేసెస్ విల్ బి డిలేడ్ ఫర్దర్. ద సిబిఐ సడన్ చేంజ్ ఇన్ ఇన్స్టాన్స్ raised political speculations of whether BJP government at the center is distancing itself from Jagan. It shook rank and file of YSRCP who fear that something is going wrong this time. If it is so, then political crisis expert expect shocking developments in AP politics in new year 2022. ఏంటమ్మా కొత్తగా ఇంగ్లీష్లో ట్రై చేస్తున్నావా, ఏమైనా నేషనల్ ఛానల్కి వెళ్దాం అనుకుంటున్నావు అంటారా? నాకు అటువంటి ఉద్దేశాలు లేవు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళ అధికారులు ఇవాళ తెలుగుని చంపేసే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకన్నా తెలుగులో ఇంగ్లీష్లో అర్థం అవ్వాలి కదా వాళ్ళకి ఏం జరుగుతుందని. అదొక 4 లైన్లు ట్రై చేశాను, అంతే, పెద్ద ఏం లేదు ఇందులో. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరగడం, ఈయనేమో మాట్లాడితే నేను పాలనాపరమైనటువంటి పనుల్లో బిజీగా ఉన్నాను కాబట్టి 5 రోజులు నేను కోర్టుకు రావడం కుదరదు, భద్రతాపరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, ఈయన ఏదో పాకిస్తాన్ వెళ్తున్నట్టు ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సిబిఐ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, ఈయన ఇప్పుడు గతంలోనే ముఖ్యమంత్రి కాక ముందు నుంచే ఈయన ఏ రకమైనటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ వేశారు కోర్టుకి హాజరైన పాదయాత్రలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని చెప్పారు. పాదయాత్రలో ఈయనకి ఏం ఎగ్జామ్షన్స్ ఇవ్వాల, ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ కోర్టుకు అటెండ్ అవ్వడం, రావడం. సో ఈ 3600 కిలోమీటర్ల పాదయాత్ర కూడా ఒక కాన్స్పిరసీనే. ఈయన తిరిగింది ఏం లేదు, సగానికి సగం అటు హైదరాబాద్ నుంచి మిగతా ప్రాంతానికి, దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి తిరగడమే. ఇది కూడా లెక్కేసేసారేమో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతమంది చనిపోయారయ్యా అంటే ఓ లెక్క చెప్పారు కదా, గుండెపోటు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఆయన వల్లే చచ్చిపోయారని చెప్పి. ఆ రకంగానే ఇది కూడానేమో అని చాలామంది అంటూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే నేను సీఎంనని కాబట్టి దానికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని గతంలో పలుమార్లు కోర్టులో వినపాలు చేసుకోవడం అనే ఆ విజ్ఞప్తిని కోర్టు పరిమార్లు తోసిపుచ్చడంతో ఫ్రైడే ఫీవర్ నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఏవో ఒక కుంటిసాకులు వెతుకుతున్నారు అని అందరూ విమర్శించడం జరుగుతూనే ఉంది. శుక్రవారం వచ్చేసరికి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా అని చెప్పి ఆయన స్కూల్ పిల్లాడేలా సాకులు వెతుక్కోవాల్సి వస్తుందని గతంలో నారా లోకేష్ కూడా ఎద్దేవా చేయడం జరిగింది. సో జగన్కి ఫ్రైడే టెన్షన్ అని, ఆ రోజు వచ్చేసరికి తాను సీఎంనని గుర్తుకు వచ్చి ఏదో పర్యటనో రివ్యూనో పెట్టి కోర్టుకు రాలేనట్టు కబురు పంపుతుంటారనే సెటైర్లు కూడా వేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రైడే ఫీవర్కి సంబంధించి తనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం, దాని మీద సిబిఐ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటయ్యా అంటే ఈయన ముఖ్యమంత్రి అయ్యి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందండి, మంచి పవర్లో ఉన్నాడు మనిషి, అది గతంలో చెప్పుకున్నవే, పెద్ద కొత్త విషయాలు ఏం కాదు. ఎవరైతే నిందితులు ఉన్నారో, అంటే రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు కోసం వేసినటువంటి పిటిషన్లో ఏవైతే పాయింట్లు మెన్షన్ చేశారో, వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుస్తున్నారో సహనిందితులకి, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. అవే పాయింట్లు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అందులో పెద్ద చెప్పుకోవడానికి కొత్తగా ఏం లేదు. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, సామాన్యుడికి ఒకటిను ముఖ్యమంత్రికి ఒకటి అని కాదుగా, చట్టం చట్టమే, ఎవరికైనా న్యాయం ఎవరికైనా న్యాయమే, రూల్ ఎవరికైనా రూల్, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు అదే కోర్టు చెప్పాలి. అంటే నేను చెప్పట్లేదండో, ఈ సాక్షిలాగా నేను ముందుకు ఇయ్యట్లా, సాక్షి తొందరపడి ముందే కూసింది అన్నట్టు నేనైతే జడ్జి గారి పొద్దున్న ఇదే చెప్తారని నేనైతే అనట్లా. కానీ సామాన్యుడిగా న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో వీళ్ళు పెట్టినటువంటి పిటిషన్ తప్పుడుది, ప్రతిసారి ఇలాగే ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటూ పోతే కుదరదు, న్యాయం అనేది డిలే అవుతుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, కాబట్టి జరగాల్సింది ఏంటని. ఎందుకంటే సిబిఐ వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు గారి తరఫున ఆ రోజు, అంటే వాళ్ళ ఆయన తరఫున కాదు, ఆయనకి అగెనిస్ట్గా చెప్పినటువంటి పాయింట్లు ఏవి చెప్పలేదు. రఘురామకృష్ణరాజు గారు ఏవైతే పాయింట్లు మెన్షన్ చేశారో అవే పాయింట్లని ఈరోజు హైకోర్టులో చెప్పారు. సిబిఐ కోర్టులో ఆ రోజే చెప్పుంటే అయిపోయేదిగా, బెయిల్ రద్దు చేసిండేవాళ్ళు. లేదు, వెనకాల ఇంకా ఏదో జరుగుతోంది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఆ జరుగుతున్నది ఏంటి, బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనుకోవాలా? ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేయట్లేదా? అంటే 2.5 ఏళ్ళు సపోర్ట్ చేసి 2.5 ఏళ్ళు సపోర్ట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, పార్టీని విలీనం చేయడానికి ఏమన్నా వేసేటువంటి ఎత్తుగడల? వైసీపీలోంచి భారీ స్థాయిలో ఎమ్మెల్యేలని ఎంపీలని లాగేసుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నమా? అంటే ఒకవేళ నిజంగానే అదే ప్రయత్నం చేస్తుంటే వచ్చే 6 నెలల కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారా?
వెళ్ళిపోతే ముఖ్యమంత్రిని ఎవరిని చేస్తారు? భారతిరెడ్డి గారిన? విజయమ్మ గారిని పక్కన పెట్టేశారు. ఆవిడ ఇప్పుడు వైఎస్ఆర్ టీపీకి పనిచేస్తున్నారు, వైఎస్ఆర్ సిపికి పనిచేస్తున్నారు. అసలు దేనికి పనిచేస్తున్నారో తెలియదు. ఈ మధ్యకాలంలో నేను ఏంటి వైఎస్ఆర్తో నేను అన్నటువంటివి ఏవో పుస్తకాలు రాసుకుంటున్నారు. ఆ పుస్తకాల్లో ఏమున్నాయో అది పక్కన పెట్టేద్దాం. సో ఎవరిని చేస్తారు ముఖ్యమంత్రిని? పవర్ సెంటర్లు ఎలాగో ఉన్నాయి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వీళ్ళ ముగ్గురులో ఎవరవుతారు ముఖ్యమంత్రి తెలియదు. ఇది కాకుండా బీజేపీ గనక నిజంగా పార్టీలు వినీలం చేసుకుంటే ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? ఏమో రఘురామ కృష్ణరాజు గారు అయినా అవ్వచ్చేమో, తెలియనటువంటి విషయం అది ఒకటి. లేదు ఇంకెవరిని తీసుకొస్తారు అత్యంత నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళని, ఎవరో తెలీదు. బీజేపీకి వైఎస్ఆర్సీపీలో అత్యంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎవరంటే, కాస్త అటు ఇటు అనుమానపడుతూ చెప్పాల్సినటువంటి విషయం, కేంద్రంలో చక్రం తిప్పగలిగేటువంటి సత్తా ఉంది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుకోవాలి. మరి ఇప్పటికీ ఆయన నర్మగర్భంగా ఏది మాట్లాడి మాట్లాడినట్టు, చెప్పి చెప్పనట్టు ఈ విషయం మీద దాటేస్తూ వచ్చేసారు ఇప్పటివరకు. ఇంకో మాట ఏంటంటే, అత్యంత విధేయుడిగా జగన్మోహన్ రెడ్డి అనండి, అన్నిటికీ ఆయనే ఉంటారండి అని చెప్పి ఆయన పెద్ద తరహాగా చెప్తారు. మరి ఎవరవుతారు అంటే ఈ రకమైన రాజకీయాలు బీజేపీ చేద్దామని ప్రయత్నిస్తోందా అన్నది ఒకటి. అందుకని చెప్పి ఇప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళ స్వరం మార్చారా? 10 ఏళ్ళు అయిపోతుందని వాళ్ళకి ఇప్పుడే గుర్తొచ్చిందా? మరి ఇన్నాళ్ళు ఎందుకని ఇది రాలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కోర్టుకి అటెండ్ అవుతున్నారు కాబట్టి ఆయన అటెండ్ అవుతున్నారండి కోర్టుకి, పర్వాలేదండి కానివ్వండి అని చెప్పి డిలే చేసినట్ట. అప్పుడే ఉన్న విషయాలన్నీ కూడా క్లియర్గా తేల్చేస్తే అయిపోయేదిగా. ఇక్కడ అవినీతి జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది అన్నదానికి ఆధారభూతంగా సెర్బియాలో రసాల్ ఖైమాకి సంబంధించినటువంటి వాళ్ళ పోలీసులు ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దానికి మన ఎంపీలందరూ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పార్లమెంట్లో క్యూ కట్టారు. హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళి, విదేశాంగ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, అమ్మ అయ్యా ఇది చెయ్యాలి, కొంచెం చూడండి, ఆయన బయటికి తీసుకురండి, ఆయన ఏమైనా అక్కడ అప్రూవర్గా మారాడంటే ఇక్కడ మా జాతకాలు మారిపోతాయి అన్నట్టుగా ఇది అందరూ చెప్పుకునేటువంటి విషయం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఈ ఫ్రైడే ఫీవర్ నుంచి తప్పించుకోవడం ఇన్ని సంఘటనల నేపథ్యంలో? సో 10 ఏళ్ళైనా ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని ఇప్పుడు మినహాయింపిస్తే విచారణ మరింత మందకొడిగా సాగుతుందని, అందులోనూ ఈయన పవర్లో ఉన్నాడని ప్రలోభ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని సిబిఐ వాళ్ళు చెప్తుంటే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఇద్దరు వాదనలు విన్న తర్వాత. మరి ఇప్పుడు ఎవరికి అనుకూలంగా తీర్పు అనేది వస్తుంది అనేది, అంటే జగన్మోహన్ రెడ్డికి ఫ్రైడే ఫీవర్ తగ్గుతుందా లేదా అన్నటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా నెలకి 4 సార్లు కోర్టుకు రావాలంటే నా వల్ల కాదు, 4 కూడా కాదు, ఆ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా 4 అని చెప్పి ఒక్కొక్కసారి చూపిస్తూ ఉంటారు, ఇలాగ చెయ్యిని 4 అని చెప్పి చూపిస్తారు కదా, ఆ పరంగా ఆ ఫోటోని పెట్టి ట్రోల్ చేస్తున్నారు 4 సార్లు నా వల్ల కాదు రావడానికి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు నా వల్ల కాదు రావడానికి వారానికి 5 రోజులు అంటే రోజువారీ విచారణ కదా, వారానికి ఒక్కసారి కాదు, ఇప్పుడు ఫ్రైడే ఫీవర్ కూడా కాదు, ఏకంగా వీక్ డేస్ ఫీవర్ అనుకోవాలి దీన్ని. కేవలం వీకెండ్ మాత్రమే, శనివారాలు మాత్రమే ఆయనకి కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది నిద్రపోవడానికి. ఈ 5 రోజులు కోర్టు చుట్టూనే తిరగాలి. అందుకని నేను 5 రోజులు రాలేను అని చెప్పి ఈయన చెప్పడం, లేదు ఈ 4 శుక్రవారాలు రాడు ఆయన రాడానే నాకు కుదరదని ట్రోల్ చేయడం, ఇవన్నీ రేపు తెలంగాణ హైకోర్టు ఏం తీర్పు చెప్తుంది అనే దాని మీద ఆధారపడి ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీతో అండగాగుతున్నారు కాబట్టి ఏం జరగదని మాత్రం ఈసారి చెప్పొద్దు ప్లీజ్. దయచేసి కొంచెం కొత్తగా ఏమైనా చెప్పండి, లేదంటే నేను చెత్తగా చెప్తున్నానని మీరు అభిప్రాయపడే అవకాశం ఉంటుంది. సో మనకి అటువంటి అభిప్రాయ భేదాల ఉద్దశల మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి, నేనేమనుకుంటున్నానో మీకు చెప్పండి.